ఈ రోజు ఈ కార్యక్రమానికి కారణమైన ఒక ఒక విజయం అంటే లాస్ట్ టైం ఐ స్టిల్ రిమెంబర్ నాకు అప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది నేను కూడా వచ్చి రఫ్గా లాస్ట్ టైం మనకు 10th క్లాస్ ఫలితాల గురించి అప్పుడు డిఈఓ గారు వచ్చినప్పుడు మనకి ఓవరాల్గా స్టేట్లో 5th పొజిషన్లో వచ్చాము అని కన్వే చేశారు. అప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూనే ఖచ్చితంగా ఈసారి టాప్ 3లో మనం జిల్లాని పెట్టాలని ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో ఆ టార్గెట్ని మనసులో పెట్టుకొని డిఈఓ గారు అలాగే ఏపీడి గారు ఆవిడ సిబ్బంది కావచ్చు అందరూ, సో హెచ్ఎంలు ఎంఈఓలు అందరూ కూడా చాలా చక్కటి కృషి చేసి, కరెక్ట్ చెప్పాలంటే చాలా విశేష కృషి చేసి మీరందరూ కూడా జిల్లాలో ఇంట్లో ఏం మాల్ ప్రాక్టీసెస్ లేకుండా ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా మళ్ళీ సో జిల్లాని ఒక టాప్ 3లో అంటే 3వ స్థానంలో పెట్టడం సుమారుగా 82.68% ఐ థింక్ పాస్ పర్సంటేజ్ రికార్డ్ అయింది. సో నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈసారి మనం వచ్చినప్పుడు చెప్పాను పిల్లలతో కలిపి ఆ రోజు కేక్ కట్ చేసాం డిఈఓ గారి సమక్షంలో, ఈసారి టాప్ 2లో ఖచ్చితంగా రావాల్సిందని చెప్పాను. ఖచ్చితంగా మీరు దాన్ని తేవాలి, తెచ్చి జిల్లాకి మరింత మంచి పేరు తేవాలి. గవర్నమెంట్ వ్యవస్థ అంటే, గవర్నమెంట్ స్కూల్స్ అంటే మంచి నమ్మకము, ఒక ఒక మంచి ఇమేజ్ బిల్డ్ చేయాల్సిన ఆవశ్యకత అవసరం అందరి భుజాల మీద ఉంది. ఒక కలెక్టర్గా నా మీద కావచ్చు, డిఈఓ గారు కావచ్చు, ఇతర ఆఫీసర్లు అలాగే హెచ్ఎంలు ఎంఈఓలు టీచర్లు అలాగే తల్లిదండ్రులు అందరి మీద కూడా ఈ బాధ్యత ఉంది. సో ఈ బాధ్యతని మనము భుజాల మీద ఎత్తుకొని ఖచ్చితంగా జిల్లాని టాప్ 2లో పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోటి తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, అంటే నేను కూడా చిన్నప్పుడంతా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నాను, 10th క్లాస్ ఇంటర్మీడియట్, ఈవెన్ ఎంబీబీఎస్ చేసినప్పుడు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనే ఎంబీబీఎస్ చేశాను. మొత్తం కూడా గవర్నమెంట్ సహాయంతోనే గవర్నమెంట్ వ్యవస్థలో నేను భాగమై గవర్నమెంట్ వ్యవస్థలో నేను చదువుకుని ఈరోజు మీ అందరి మీద నిలబడి మాట్లాడగలుగుతున్నాను. అందుకు ఈ గవర్నమెంట్కి, గవర్నమెంట్లో పనిచేసిన ఉద్యోగులకి, నాకు సహకరించిన అందరూ ఉపాధ్యాయులు కూడా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిన్నప్పుడు నాకు ఇంగ్లీష్ రాదని చెప్పి కొడితే కూడా రక్తం గారిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఏ రోజు నేను బాధపడలేదు, అంటే దాని ఛాలెంజ్ తీసుకున్నాను. నాకు బాగా గుర్తుకుంది శిరీష అనే మేడం నాకు కొడితే, స్కేల్ తిప్పిట్లా కొడితే ఇప్పటికీ అచ్చరు ఉంది, రక్తం వచ్చింది. కానీ ఆ వయసు అప్పుడు నేను నాకు 7th క్లాస్, నేను 6th క్లాసు, నాకు 2వ రకం ఏబిసిడి రావు 6th క్లాస్కి, అంటే స్మాల్ లెటర్స్ ఉంటారు కదా అవి రావు అప్పటికి. అవి రాకపోతే నేను మా బ్రదర్ చదివేవాడు అదే స్కూల్లో, అతను ఏమి రాస్తే అతను పడుకున్న తర్వాత హాస్టల్లో ఆ బుక్ తీసి కాపీ కొట్టేవాడిని. సో వాడు తప్పు రాస్తే నేను తప్పు రాసేవాడిని, వాడు కరెక్ట్ రాస్తే నేను కరెక్ట్ రాసేవాడిని. సో ముందు నెంబర్ అతనిది, వెనక నెంబర్ నాది. మేడం డౌట్ వచ్చింది ఒక సడన్గా, ఏంది వీడని చెప్పేసి. సో అప్పుడు నేను దొరికిపోయాను, కానీ అది నాకు జీవితంలో ఒక మేలుకొలుపు. అప్పుడు ఎన్ని రోజులు కాపీ కొట్టాలి, ఎన్ని రోజులు వాడు నిద్రపోయిన తర్వాత నేను లేచి చదువుకొని ఇంకొక అర్ధ గంట మేలుకొని అవి హోంవర్క్ పూర్తి చేసుకొని ఎన్ని రోజులు చేయాలని ఒక నాలో ఒక థాట్ వచ్చింది. సో నేనే నేర్చుకోవాలి, నేనే చదువుకోవాలి, నేనే మాట్లాడాలి అని చెప్పేసి స్లోగా ఒక 2-3 వాక్యాలు నేర్చుకోవడము, పదాలు నేర్చుకోవడము, వాటిని రిపీట్ చేయడము, దారిలో నడిచేటప్పుడు ఒక చిన్న వాక్యాలు నేర్చుకోవడము అలా మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టి నాకు అర్థమైందంటే ప్రాక్టీస్ చేస్తే ఏది కూడా అసాధ్యం కదా నాకు ఆ రోజు అర్థమైంది. సో గవర్నమెంటే నాకు ఈరోజు అన్ని వసతులు కల్పించి అన్ని ఇంత ఎదిగే దానికి నాకు సహాయపడింది. సో మీరందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈరోజు 570 మార్క్స్ అబౌ ఆల్మోస్ట్ 63 పీపుల్ వచ్చారంటే మీకు మరొకసారి గవర్నమెంట్ యొక్క ప్రాముఖ్యత, దాని విలువ తెలియజేయాలని చెప్పి నేను జస్ట్ ఒక 2 మినిట్స్ నా సైడ్ ఆఫ్ స్టోరీ కూడా మీకు చెప్పాను. సో వన్స్ అగైన్ థ్యాంకింగ్ ద గవర్నమెంట్ హార్ట్ ఫుల్లీ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. జస్ట్ ఐ విల్ యునో స్లిప్ ఇంటూ అదర్ ఆస్పెక్ట్స్. సో బేసిక్గా మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వము స్పెషల్లీ ఆనరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో చేపట్టిన సంస్కరణలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అంటే మీకు అంటే విద్యా కానుక కావచ్చు, గోరుముద్ద పథకం కావచ్చు, జగనన్న వసతి దీవెన కావచ్చు, లేదంటే మీకు విద్యాదీవెన కావచ్చు, ఈ బైజూస్తో ట్యాబ్స్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా మనకి మళ్ళీ అగైన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఏదైతే మనకు కొత్తగా టేకప్ చేసిన సంస్కరణలు కావచ్చు,
ఇవన్నీ కూడా ఆనరబుల్ సీఎం గారు చాలా క్లోజ్గా మానిటర్ చేసి మళ్ళీ అధికారులకు చెప్పి అధికారుల ద్వారా మళ్ళీ టీచర్లకి తర్వాత అదే పనిగా కలెక్టర్లకి ఇవన్నీ మనకి ఈ పాయింట్స్ అన్నీ కూడా అవగాహన కల్పించి ఇంటర్న్ అందరు విద్యార్థులు కూడా ఒక మంచి విద్యా అంటే ఒక ఒక గవర్నమెంట్ విద్యా వ్యవస్థ అంటే నమ్మకం కలగాలి అండ్ కార్పొరేట్ వ్యవస్థకి ఏమాత్రం తక్కువ కాదు కార్పొరేట్లో చేరే వాళ్ళు కూడా అవసరమైతే గవర్నమెంట్ విద్యా వ్యవస్థకే మారాలి రావాలి అన్న ఒక దృక్పథం ఏదైతే ఉందో సీఎం గారికి దానికి ఖచ్చితంగా మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. స్కూల్ అనేది ఇట్స్ లైక్ ఏ సెకండ్ హోమ్, అలాగే హోమ్ అనేది ఇట్స్ లైక్ ఏ సెకండ్ స్కూల్. సో ఎందుకు హోమ్ అనేది సెకండ్ స్కూల్ అంటున్నానంటే ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూపించినా ఎంత ఆప్యాయత చూపించినా కానీ మర్చిపోకుండా చేయాల్సిన అంశము ఏంటంటే కొద్ది వరకు ఒక టీచర్ పాత్ర, ఒక ఉపాధ్యాయులు లేక ఉపాధ్యాయురాలు ఏ పాత్ర పోషిస్తారో ఆ పాత్రను కొద్ది వరకన్నా పోషించాల్సిన అవసరం ఉంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అందరు కూడా ఇక్కడున్న అందరు పేరెంట్స్ కూడా ఆ విధంగా చేయగలిగారు కాబట్టి ఈరోజు ఈరోజు ఇంత ప్రతిభావంతమైన విద్యార్థులను ఈరోజు గవర్నమెంట్ వ్యవస్థలో తయారు చేసుకోగలిగినందుకు టీచర్లకి అలాగే మీ పేరెంట్స్ అందరు కూడా మరొక్కసారి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.